హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామిక్ కాన్. లోగాన్ చనిపోయాడు, డెత్ ఆఫ్ వుల్వరిన్ కామిక్ బుక్ లో మనం చూసాము. ఒకవేళ మీరు చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. లోగాన్ చనిపోయి చాలా కాలం అయ్యాక హంట్ ఫర్ వుల్వరిన్ స్టార్ట్ అయింది. మీ అందరికీ నేను రికమెండ్ చేస్తున్నాను, డెత్ ఫర్ వుల్వరిన్ చూడండి. వుల్వరిన్ చనిపోయాక మార్వెల్ యూనివర్స్ లో చాలా చేంజెస్ అయ్యాయి. మీరు ఆ చేంజెస్ అన్ని ఈ కామిక్ బుక్ లో చూస్తారు. అలానే ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ కూడా ఈ కామిక్ బుక్ ని చూడవచ్చు, ఎందుకంటే ఐరన్ మ్యాన్ కూడా ఈ కామిక్ బుక్ లో మెయిన్ రోల్. మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కండి. కొన్ని నెలల కిందట అడ్మాటియం వుల్వరిన్ మీద పడటం వల్ల వుల్వరిన్ చనిపోయాడు. ఇది షాకింగ్ న్యూస్, ఎందుకంటే ఏ మెటల్ అయితే ఇన్ని సంవత్సరాల వరకు లోగాన్ని కాపాడిందో అదే మెటల్ ఇప్పుడు అతన్ని చంపేసింది. లోగాన్ చనిపోయాక ఎక్స్ మ్యాన్స్ అందరు కలిసి అతని స్టాచ్యూని తీసుకెళ్లి ఒక సేఫ్ ప్లేస్ లో దాచారు. ఆ ప్లేస్ అనేది కేవలం సూపర్ హీరోస్ కు మాత్రమే తెలుసు. ఆ ప్లేస్ ని వాళ్ళందరూ సీక్రెట్ గా పెట్టారు. కానీ మనందరికీ తెలుసు, ఏ సీక్రెట్ కూడా ఈ ప్రపంచంలో అంతసేపు దాగి ఉండదు. ఈ స్టోరీ ఆల్బర్టా కెనడాలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక స్కార్పియన్ లాగా కనిపించే ప్లేన్ అనేది తన డెస్టినేషన్ దగ్గరికి వెళ్తుంది. ఈ ప్లేన్ అనేది రివర్స్ టీమ్ కి చెందింది. ఇప్పుడు ఆ ప్లేన్ లో కొంతమంది రివర్స్ ఉన్నారు. ఎవరికైతే రివర్స్ గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తాను. వీవర్స్ అందరూ ఎక్స్ మ్యాన్స్ కి చాలా ఫేమస్ అయిన విలన్స్. అంతేకాదు వీళ్ళందరూ సైబర్గ్స్. వీళ్ళ బాడీ పార్ట్స్ లో చాలా వరకు మిషన్ పార్ట్స్ పెట్టుకున్నారు. వీళ్ళందరూ ఎక్స్ మ్యాన్స్ ని పట్టుకోవటం కానీ లేదా చంపటం కానీ చేస్తూ ఉంటారు. అంటే ఎక్స్ మ్యాన్స్ మీద కాంట్రాక్ట్ ఇస్తే వీళ్ళెళ్ళి పని చేస్తారు. అలానే వీళ్ళందరూ పైసల కోసం ఏదైనా చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక వ్యక్తి ఇలా అంటాడు, ఈరోజు ఏమైనా కానీ మనకి ఖచ్చితంగా మంచి సరుకు దొరకాలి. పక్కన ఉన్న వ్యక్తి ఎలా అంటాడు, నువ్వేం భయపడకు, నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, మనకి ఖచ్చితంగా మంచి సరుకు దొరుకుతుంది. కాసేపటి తర్వాత అడవిలో ఒక ఇల్లు దగ్గరికి వాళ్ళు వెళ్తారు. ప్రజెంట్ ఆ ఇల్లు మీద మొత్తం మంచు ఉంది, చుట్టుపక్కల ఏ ఇల్లు కూడా లేదు. వాళ్ళందరూ కిందకి దిగుదామని అనుకుంటారు. కానీ దిగే ముందల చుట్టుపక్కల మొత్తం స్కాన్ చేయమని అంటారు. ఆ ప్లేన్ ని నడిపించే రోబర్ట్ స్టార్సైన్ తను చెప్తుంది, చుట్టుపక్కల మొత్తం ఫాక్సెస్, ఇంకొన్ని చిన్న చిన్న జీవులు ఉన్నాయి, ఇంకేమీ లేవు. అప్పుడు అందులో ఒక వ్యక్తి ఇలా అంటాడు, చుట్టుపక్కల ఎవరు లేకపోవటం అంటే దాన్ని కాపాడనికే ఎవరు రారని కాదు, మనం వెంటనే మన పని చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఈ మాట విన్నాక వాళ్ళందరూ ఆ హౌస్ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటారు, మనం మన బంగారు గుట్టు దగ్గరికి వచ్చేసాం, పదండి, ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు. అలా చెప్పిన తర్వాత వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు చూస్తారు దేనికోసమైతే వాళ్ళందరూ వచ్చారో అది వాళ్ళ కళ్ళ ముందనే ఉంది. అదే అడ్మాటియం మెటల్తో కలిసిపోయిన లోగన్ స్టాచ్యూ. ఆ స్టాచ్యూ లోపలనే లోగన్ డెడ్ బాడీ కూడా ఉంది. అందులో ఒక వ్యక్తి ఇలా అంటాడు, లోగన్ చాలా సంవత్సరాల వరకు మనల్ని పరేశాన్ చేసిండు, లోగన్ని ఈ విధంగా చూస్తే చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు వాళ్ళ లీడర్ ఇలా అంటాడు, మనం ఇక్కడ లోగన్కి రెస్పెక్ట్ ఇవ్వనీకే రాలేదు, పైసల కోసం వచ్చాము, వెంటనే మన పని చేసుకుందాం, పదండి. కానీ పక్కనున్న వాళ్ళందరూ వేరేలాగా ఆలోచిస్తున్నారు. అందులో ఒక వ్యక్తి చెప్తాడు, మనం కానీ ఈ అడ్మాటిమేటర్ని బయట మార్కెట్లో అమ్మేస్తే మనకి చాలా డబ్బులు వస్తాయి. అప్పుడు ఇంకో వ్యక్తి ఇలా అంటాడు, మనం కానీ ఈ అడ్మాటిమేటర్ని మన బాడీ పార్ట్స్లో పెట్టుకుంటే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. అప్పుడు వాళ్ళ లీడర్ చెప్తాడు, ఇంతకుముందు మనం మూడు పనులు చేశాము, ఆ మూడు పనులు మీ వల్ల ఫెయిల్ అయిపోయాయి, ఇప్పుడు కూడా మనం అలానే చేస్తే మన క్లయింట్ మనకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు, కాబట్టి మనం నోరు మూసుకొని మనకిచ్చిన పని మనం చేయాలి, చేయండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ సరే అని చెప్పి ఆ స్టాచ్యూని తీయటం మొదలు పెడతారు. కానీ అప్పుడే వాళ్ళ లోకర్కి బయట నుంచి ఒక సౌండ్ వినబడుతుంది. అప్పుడు అతను చెప్తాడు, బయట నుంచి ఏదో సౌండ్ వచ్చింది. ఆ మాట విన్నాక వాళ్ళ ముగ్గురు ఆ స్టాచ్యూని అలానే పెడతారు. అప్పుడు వాళ్ళ లీడర్ చెప్తాడు, స్టార్ సైన్ ఒకసారి ఈ చోటు మొత్తాన్ని స్కాన్ చేయి. అప్పుడు స్టార్ సైన్ చెప్తుంది, మిమ్మల్ని ఆపనికే కొంతమంది వచ్చారు. అప్పుడు వాళ్ళ లీడర్ అంటాడు, వాళ్ళు ఖతర్నాక్. అప్పుడు స్టార్ సైన్ అంటుంది, వాళ్ళు చాలా ఖతర్నాక్. స్టార్ సైన్ సరిగ్గానే చెప్పింది, ఎందుకంటే వాళ్ళ నాపనికి ఎక్స్ మ్యాన్స్ టీంలో ఖతర్నాక్ టీం అక్కడికి వచ్చింది. అందులో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్, ఇంకా నైట్ క్లారర్, క్లాసెస్, కిటీ బ్రైట్, ఇంకా ఫైర్ స్టార్.
అప్పుడు వాళ్ళందరూ అంటారు కెమెరా ఫుటేజ్లో కొంతమంది ఇక్కడికి వచ్చినట్టు కనబడింది. ఒకవేళ ఇది నిజమైతే వాళ్ళందరూ లోకన్ స్టాచ్యూ కోసమే వచ్చారు. ఇలాంటి పని మేము ఎప్పటికీ జరగనీయం. వాళ్ళు ఇంకేదైనా చేద్దామనే లోపలనే స్టార్ సైన్ వాళ్ళ మీద సడన్గా అటాక్ చేస్తుంది. స్టార్ సైన్ ఏదో విధంగా వాళ్ళందరినీ ఆ పనికి ట్రై చేస్తుంది. వాళ్ళందరి మీద ఒక్కొక్క మిసైల్ వేస్తూ ఉంటుంది. కానీ ఎక్స్ మ్యాన్స్ వీళ్ళకన్నా చాలా తెలివైన వాళ్ళు. ఎక్స్ మ్యాన్స్ వాళ్ళతో ఫైట్ చేయడానికే ఒక ప్లాన్తో పాటు వాళ్ళ దగ్గర ఇంకో పెద్ద సీక్రెట్ కూడా ఉంది. ఆ సీక్రెట్ని వాళ్ళు కాసేపటి కిందనే ప్లాన్ చేశారు. ఇప్పుడు మనం పాస్ట్ టైంలోకి వెళ్తున్నాం. ఎక్స్ మ్యాన్స్ అందరూ లోగన్ స్టాచ్యూని ఒక ఇంట్లో ప్లేస్ చేశారు. అందరూ సూపర్ హీరోస్ లోగన్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క రెస్పెక్ట్ని ఇస్తున్నారు. అంతేకాదు ఆ సెరిమనీలో మిస్టర్ ఫ్యాంటాస్టిక్ కూడా వచ్చాడు. అతన్ని చూసిన తర్వాత ఎక్స్ మ్యాన్స్ అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలియదు లోగన్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్తో కూడా క్లోజ్గా ఉంటాడని. అప్పుడు రెడ్ రిచర్ వాళ్ళందరికీ చెప్తాడు లోగన్ కొన్ని నెలల కిందట నా దగ్గరికి వచ్చాడు. నేను అతనికి ప్రామిస్ చేశాను నేను అతని హీలింగ్ ఫ్యాక్టర్ని రియాక్టివేట్ చేస్తానని. అలా చేయటానికి నాకు కొంచెం సమయం కావాలని చెప్పాను. నేను అతనికి చెప్పాను ఎవరితో ఫైట్ చేయకని. కానీ అతను నా మాట వినలేదు. మన కోసమని అతను తన ప్రాణాలని వదిలేశాడు. నా తప్పు వల్ల నేను ఇప్పుడు లోగన్ స్టాచ్యూ ముందర నిలబడ్డాను. అప్పుడు ఎక్స్ మ్యాన్స్ అంటారు ఇది నీ తప్పు కాదు రెడ్ రిచర్ లోగన్ ఎవరి మాటలు వినిపించుకోలేదు ఎప్పుడు. అప్పుడు సైక్లాప్స్ అంటాడు లోగన్కి నేను ఎప్పుడు నచ్చలేదు అందుకే అతను నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. చనిపోయేటప్పుడు కూడా అతనికి నేను నచ్చలేదు అప్పుడు అతను వెళ్ళిపోదామని అనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడ ఉన్న స్ట్రామ్ ఇలా అంటుంది ఇది కరెక్ట్ కాదు ఏ మెటల్ అయితే లోగన్కి ఎప్పటికీ నచ్చదో అదే మెటల్ ఇప్పుడు అతన్ని బంధించేసింది. లోగన్కి ఇది కరెక్ట్ కాదు మనం లోగన్ ఫ్రెండ్స్ ఇలా జరగకుండా చేయాలి లోగన్కి. అప్పుడు బీస్ట్ అంటాడు లోగన్ మీద పడ్డ మెటల్ అడ్మాటియం మనం ఏం చేసినా కానీ అడ్మాటియాన్ని కట్ చేయలేం. అంతేకాదు లోగన్ అడ్మాటియం మెటల్ లోపల ఉన్నాడు. లోగన్ మీద అడ్మాటియం మెటల్ పడ్డ తర్వాత అది అతని మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయింది. అంటే దీనికి అర్థం లోగన్ బాడీ అడ్మాటియం మెటల్తో కలిసిపోయింది. ఇలాంటి సమయంలో మనం లోగన్ బాడీని అడ్మాటియం మెటల్ నుంచి బయటికి తీయలేం ఇది చాలా కష్టం. అప్పుడు వాళ్ళ వెనకాల నిలబడ్డ క్లాసెస్ ఇలా అంటాడు అలా కాదు నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ప్రజెంట్ టైంకి వచ్చాము. కెనడాలో ఉన్న ఆ వివర్స్ అందరూ లోగన్ స్టాచ్యూని దొంగతనం చేయనీకే వచ్చారు. అప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది ఎక్స్ మ్యాన్స్ ఇక్కడికి రావటం వల్ల మనం లోగన్ స్టాచ్యూని దొంగతనం చేయలేం. అప్పుడు వాళ్ళందరూ ఫిక్స్ అవుతారు లోగన్ యొక్క అడ్మాటియం మెటల్ని కట్ చేసి లోగన్ బాడీని తీసుకెళ్దాం. అప్పుడు అందులో ఒక వ్యక్తి మాలిక్యులర్ రీఅరేంజ్ మిషన్ని బయటికి తీస్తాడు. వెంటనే లోగన్ బాడీ మీద కట్ చేస్తున్నాడు. అతనికి సహాయం చేయడానికి ఇద్దరు వీవర్స్ బయటకు వచ్చి ఎక్స్ మ్యాన్స్తో ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ వీవర్కి కాస్త సమయం ఇవ్వటానికి. అప్పుడు స్ట్రామ్ తన పవర్ని యూజ్ చేసి అందులో ఒక వీవర్ మీద అటాక్ చేస్తుంది. దీనివల్ల ఆ వీవర్ యొక్క పవర్ అనేది ఇంకా పెరిగిపోయింది. ఆ పవర్ని యూజ్ చేసుకొని క్లాసెస్ మీద గట్టిగా అటాక్ చేస్తాడు. కానీ కిటీ బైట్కి తెలుసు ఆ వీవర్స్ని ఎలా ఓడించాలో. వెంటనే తను నైట్ క్రాలర్ చేతిని పట్టుకొని అక్కడ నుంచి టెలిపోర్ట్ అయ్యి వీవర్స్ పైన టెలిపోర్ట్ అవుతుంది. వెంటనే ఆ వీవర్స్ మీద అటాక్ చేస్తుంది తన పవర్స్ని యూజ్ చేసి. ఇది చూసాక అక్కడనే ఉన్న ఇంకో రివర్ వెంటనే గన్స్ తీసి తన మీద ఫైర్ చేస్తూ ఉంటాడు. కానీ సడన్గా ఒక పెద్ద రాయి అతన్ని గుద్దుకుంటుంది. ఈ అటాక్ వల్ల ఆ రివర్ మొత్తానికి డిస్ట్రాయ్ అయిపోతాడు. ఈ అటాక్ చేసింది ఇంకెవరో కాదు క్లాసెస్. మరోవైపు లోపల వాళ్ళిద్దరు కలిసి మాలిక్యులర్ రీఅరేంజ్ మిషన్ యూజ్ చేసి వాళ్ళు ఆ మిషన్ యూజ్ చేసి అడ్మాటిక్ మెటల్ని కట్ చేయటంలో సక్సెస్ అవుతారు. కానీ ఎప్పుడైతే స్టాచ్యూ కట్ అవుతుందో వెంటనే ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఆ ఇద్దరు రివర్లు దూరంగా వెళ్ళి పడతారు. మళ్ళీ వాళ్ళిద్దరూ కళ్ళు తెరిచి చూస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఎందుకంటే ఆ అడ్మాటిక్ స్టాచ్యూలో లోగన్ బాడీ లేదు. దీని తర్వాత ఏం జరిగిందనేది ఎపిసోడ్ 2లో మనం చూద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి. అలానే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'm not going to do that.